గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతూనే ఉన్నాయి. శనివారం పసిడి ధర తొలిసారిగా 66,000 మైలురాయిని అధిగమించి సరికొత్త రికార్డు స్థాయిని నమోదు చేసుకుంది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం మరో 540 పెరుగుదలతో 66,270 చేరుకుంది. 22 క్యారెట్ల స్వచ్ఛత లోహం 500 పెరిగి 60,750 ధర పలికింది. కిలో వెండి 79,100 స్థాయిలో అమ్ముడుపోయింది. అంతర్జాతీయంగా విలువైన లోహాలకు డిమాండ్ ఒక్కసారిగా పెరగడం ఇందుకు కారణమైంది. గడచిన 5 రోజుల్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 2,180 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ గోల్డ్ సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి $2,185 చేరుకుంది. సిల్వర్ $24.52 వద్ద ట్రేడ్ అయింది. అమెరికాలో విడుదలైన తాజా నిరుద్యోగ గణాంకాలు ఫెడ్ రేట్ల తగ్గింపు త్వరలోనే ప్రారంభం కావచ్చన్న అంచనాలను పెంచాయి. దాంతో విలువైన లోహాల్లోకి పెట్టుబడులు మరింత పెరిగాయి. ఎందుకంటే ఫెడ్ రేట్లు గోల్డ్ డిమాండ్ది విలోమ సంబంధం. ఫెడ్ రేట్లు పెరుగుతున్న సమయంలో బంగారం కంటే స్థిర ఆదాయాన్ని పెంచే బాండ్లు మార్కెట్ ఫండ్స్ కు డిమాండ్ పెరుగుతుంది. వడ్డీ రేట్లు తగ్గుతున్న సందర్భంలో బాండ్ల నుంచి పెట్టుబడులు విలువైన లోహాల్లోకి మళ్ళుతుంటాయి. బంగారం ధరను తెలుసుకునే ముందు 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం మధ్య వ్యత్యాసాన్ని కొనుగోలుదారులు తెలుసుకోవడం ముఖ్యం. 24 క్యారెట్లు అంటే ఎలాంటి కల్తీ లేకుండా 100% స్వచ్ఛమైన బంగారం అయితే 22 క్యారెట్లలో వెండి లేదా రాగి వంటి అలాయ్ లోహాలు జోడిస్తారు. ఇందులో 91.67% మాత్రమే స్వచ్ఛమైన బంగారం ఉంది. ఇక పసిడి రేట్లు పెరిగేందుకు చాలా కారణాలున్నాయని చెప్పాలి. ముఖ్యమైన కారణం ఏంటంటే అంతర్జాతీయంగా గోల్డ్ ధరలు పెరగడమే. అమెరికా తన మానిటరీ పాలసీ ఈ సంవత్సరం చివరిలో సడలింపు ఇస్తుందనే అభిప్రాయాలు బంగారం ధరల ర్యాలీకి దోహదం చేశాయి. అమెరికా డాలర్ పనితీరుతో గోల్డ్ రేటు పెరుగుదలకు ముడిపడి ఉంటుంది. శనివారం US డాలర్ విలువను కొలిచే డాలర్ ఇండెక్స్ 104 దిగువకు పడిపోయింది. 103.80 వద్ద ఉంది. డాలర్ బలహీనంగా మారుతున్న నేపథ్యంలో బంగారం ధర మరింత పెరుగుతోంది.